గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను మీ ప్రియాంకారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. అధినేత జగన్ కు ఘోర పరాభవం మిగిలింది. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం నుంచే ఆ పార్టీ ఓటమికి బీజం పడింది. తొలి రౌండ్ నుంచే కూటమికి ఓటర్లు జయకొట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీలు క్లీన్ స్వీప్ చేశాయి, అతి పెద్ద విజయాన్ని అందుకున్నాయి. కౌంటింగ్ క్రమంలో ఒక దశలో ఫలితాలు పూర్తిగా రాకముందే ఓటమిపై వైసీపీ శ్రేణులకు అర్థమైపోయింది. కీలక నేతలతో సహా పలువురు కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరిగారు. మరోవైపు టీవీలకు, సెల్ ఫోన్లకు అతుక్కుపోయిన ప్రజలు ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ చూపించారు. ఇక కూటమి విజయంపై ఆనందం మిన్నంటింది. మరోవైపు వైసీపీ ఓటమిని తట్టుకోలేక కొందరు అభిమానులు మృతి చెందారు. కృష్ణా జిల్లా గుడివాడ సైదేపూడికి చెందిన పిట్ట అనిల్ కొడాలి నాని వీరాభిమాని. ఇక జగన్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో కలత చెందారు. ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు. వైఎస్ఆర్ జిల్లా దిగువ తమ్మళ్లపల్లెకు చెందిన వైసీపీ కార్యకర్త చిన్నయ్యల్లాలు ఆ పార్టీ ఘోర ఓటమి వార్తతో గుండెపోటుతో చనిపోయారు. ఇక కర్నూలు జిల్లా చినదంబళంలోను రుక్కుందప్ప అనే అభిమాని టీవీ చూస్తూ తుది శ్వాస విడిచారు.